మరాఠీ సినీ గాయని గీతామాలి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై ఆగ్రా హైవేలో జరిగిన యాక్సిడెంట్ లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే తన భర్త విజయ్ తో కలిసి గీతామాలి అమెరికా వెళ్లారు. 2 నెలలు టూర్ తర్వాత వారు ఇండియాకి తిరిగి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే ఓ సెల్ఫీని ఫేస్బుక్ లో గీతా షేర్ చేశారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ తమ సొంత ఊరైన నాసిక్ కు ముంబై ఆగ్రా హైవే పై బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కంటైనర్ ను వారు ప్రయాణిస్తున్న కార్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని హుటాహుటిన సమీపంలో ఉన్న షాపూర్ రూరల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీతా మృతి చెందింది. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరాఠీ సినిమాల్లో ఎన్నో పాటలను పాడిన గీతా సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్ ను కూడా రూపొందించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడున్న గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.